స్ట్రాంగ్ కాఫీలో కొద్దిగా నిమ్మరసం కలిపి తాగితే ఏమవుతుందో తెలుసా? ఇప్పుడు అందరికీ పనివత్తిడి, టెన్షన్, నిద్రలేమి, వాతావరణ కాలుష్యం, ఆర్థిక ఇబ్బందులు, జన్యుపరమైన సమస్యలు ఇలా పలు కారణాలతో తలనొప్పి రావడం సహజమైంది. తలనొప్పికి కారణం ఏదైనా తక్షణమే చికిత్స చేయించుకోవాలి. మనలో చాలా మంది తలనొప్పి రాగానే ఇష్టం వచ్చినట్లు టాబ్లెట్లు వాడుతూ ఉంటారు. ఇది మంచి పద్ధతి కాదు. టాబ్లెట్లను వాడకుండా సహజ సిద్ధమైన పద్ధతుల ద్వారా తలనొప్పిని తగ్గించుకోవచ్చు. ఈసారి మీకు తలనొప్పి వస్తే నేను చెప్పే ఈ సహజ సిద్ధమైన పద్ధతిని ట్రై చేయండి. దీనిని చాలా మంది ఉపయోగించి మంచి రెమెడీగా ఫ్రెండ్స్ కి సలహా ఇస్తున్నారు. ఇంతకీ తలనొప్పిని ఎలా తగ్గించుకోవాలో చెప్పమంటారా? తలనొప్పి వెంటనే తగ్గిపోయే చిట్కాలు. ఒక స్ట్రాంగ్ ఎక్స్ప్రెసో వంటి కాఫీని తీసుకొని అందులో ఓ తాజా నిమ్మరసం పిండుకొని తాగితే మీ తలనొప్పి మటుమాయమవుతుంది. అవును, మీరు విన్నది నిజమే. ఎండు పుదీనా ఆకులు ఒక టేబుల్ స్పూన్ తీసుకొని 500 మిల్లీలీటర్ల వేడి నీటిలో కలిపి ఆ నీటిని అరగంట పాటు మరిగించాలి. ఆ నీటిని వడగట్టి రోజుకు 3 సార్లు తాగితే తలనొప్పి తగ్గుతుంది. పుల్లని యాపిల్స్ తీసుకొని వాటి నుంచి జ్యూస్ తీయాలి. ఆ జ్యూస్ కు టేబుల్ స్పూన్ తేనె కలిపి ఖాళీ కడుపుతో తాగాలి. ఇలా చేసిన రెగ్యులర్ గా వచ్చే తలనొప్పి తగ్గిపోతుంది. మరొక శక్తివంతమైన పద్ధతి జింగ్మో జలోబా ఆకుల ద్వారా లభ్యమవుతుంది. మెదడుకు ఆక్సిజన్ సరఫరాను మెరుగుపరిచి తలనొప్పిని వెంటనే తగ్గిస్తుంది. ఈ కాలంలో వేడి నీటి ఆవిరి పడితే తక్షణమే తలనొప్పి తగ్గుతుంది. ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గాని, మీకున్న అనేక రకమైన అపోహలు గాని తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర.